ఆ నియోజకవర్గంలో పార్టీకి కేడర్ లేకున్నా మిత్రపక్షాల సహకారంతో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించారు. ఉన్నది 10 మంది నేతలైనా వారి మధ్య విభేదాలు అప్పుడే మొదలయ్యాయట. ఓవైపు అధిష్టానం హెచ్చరిస్తున్నా గ్రూపుల గోల ఆగటం లేదు. ప్రోటోకాల్ వ్యవహారంపై మొదలైన గొడవ రోజురోజుకి పెరగడంతో దానికి చెక్ పెట్టేందుకు అధినేత రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? అక్కడ అప్పుడే విభేదాలు తలెత్తడానికి కారణాలేంటి? లో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇక్కడి నుంచి జనసేనకు పోటీ చేసే అవకాశం లభించింది. చిత్తూరు నుంచి వచ్చిన ఆరణి శ్రీనివాసులు జనసేన నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 63,000 పైగా మెజార్టీతో విజయ దుందుబి మోగించారు. టీడీపీ తరపున పోటీ చేసేందుకు హేమాహేమీ నేతలు ఉన్న పొత్తులో భాగంగా జనసేనకు అవకాశం రావడంతో మిత్రపక్షాలన్నీ కలిసి శ్రీనివాసుల విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఎన్డీఏ ప్రభంజనంతో తిరుపతి స్థానాన్ని జనసేన ఈజీగా గెలుచుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా అక్కడి నుంచే సమస్యలు మొదలయ్యాయి. ఆరణి శ్రీనివాసులను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి అక్కడ జనసేన ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్ వ్యతిరేకించారు. ఆయనతో పాటు చాలా మంది శ్రీనివాసులకు సీటు వద్దంటూ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. జనసేనాని నిర్ణయం తీసుకున్న తరువాత ఆరణి శ్రీనివాసులతో పనిచేయాలని అధిష్టానం చెప్పడంతో కొందరు సర్దుకుపోయి పనిచేశారు. కిరణ్ రాయల్ కూడా తొలుత కాదన్న పార్టీ కోసం పనిచేస్తానని ప్రకటించి దూరంగా ఉండిపోయారు. పార్టీ విజయం సాధించాక అందరూ హ్యాపీగానే ఫీలయ్యారు. చిన్న చిన్న ఇబ్బందులు సర్దుకుపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తే ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మధ్య గ్యాప్ ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని కార్యక్రమాల్లో కలిసి పనిచేయడం మాట ఎలా ఉన్నా ఇద్దరు వేరువేరు షెడ్యూల్లో పనిచేయడం సమస్యగా మారుతోందట. పైగా ఇద్దరి ప్రోగ్రాంలు ఒకే సమయంలో ఉండడంతో ఇదెక్కడి గొడవరా అన్నట్లుగా పరిస్థితి మారిందని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇటీవల తిరుమలలో విశాఖ శారదా పీఠాధిపతి మఠాన్ని పరిశీలించి ఆక్రమణలపై కిరణ్ రాయల్ పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బాలాజీనగర్లో పర్యటించారు. తర్వాత వంగవీటి రంగా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటే అదే సమయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మఠం భూముల్లో అక్రమంగా రహదారి వేస్తున్నారంటూ కిరణ్ రాయల్ ఆందోళన చేపట్టారు. ఇలా ఒకరికొకరు పొంతన లేకుండా పనిచేయడంతో వీరి మధ్య విభేదాలున్నాయని వాదనలకు మరింత బలం చేకూరినట్లయింది. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో ఓ రకంగా నిర్బంధ పాలన సాగిందనే చెప్పొచ్చు. తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు. కొందరైతే జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. దిష్టిబొమ్మలు తగులబెట్టినందుకు ఏకంగా 307 కేసులు పెట్టారు. మీడియా సెంటర్లో మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. వైసీపీని కానీ జగన్ను కానీ విమర్శిస్తే రాత్రి పగలు తేడా లేకుండా అరెస్టులు చేశారు. నిత్యం గృహ నిర్బంధాలతో నాడు ఇరు పార్టీల నేతలు ఇబ్బంది పడ్డారు. ఇదే సమయంలో టీడీపీ నాయకులు కూడా ఎమ్మెల్యే స్థానం తమ నుంచి జారిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు సర్ది చెప్పడంతో కలిసి పనిచేశారు. అయితే పార్టీ కోసం అన్ని తామై పనిచేసిన వారికి కాకుండా వైసీపీ నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేశారనే వేదన టీడీపీ జనసేన నేతల్లో ఉందట. దీనికి తోడు బండ్ల లక్ష్మీపతి వ్యవహారం కూడా వివాదంగా మారింది. అతనికి ఏకంగా రుయాలో డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడి పదవికి ఎమ్మెల్యే సిఫార్సు చేయడం వివాదం మరింత ముదిరింది. దీంతో వివాదం మరింత ముదిరిందట. రోగి కోరుకున్నది వైద్యుడు ఇచ్చేది ఒకటే అయినా విభేదాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదట. నెల రోజులకే వైసీపీ నేతలకు అవకాశమిచ్చేలా కూటమి నేతలు అవలంబిస్తున్న తీరు సరికాదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యాంగపరంగా ఎమ్మెల్యేకు లభించిన ప్రోటోకాల్ను కేడర్తో పాటు నేతలంతా పాటించాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిలికి చిలికి గాలివానలా మారిన ఈ అంశంపై జనసేన అధిష్టానం దృష్టి సారించాలని స్థానిక నేతలు కోరుతున్నారు. లేదంటే సమస్య మరింత ముదిరే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు మొత్తం వ్యవహారంలో మీరే మొత్తం స్పేస్ తీసేసుకుంటే మేము ఏం చేయాలని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై టీడీపీ జనసేన అధిష్టానం కల్పించుకోకపోతే సమస్య మరింత జటిలమయ్యే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.